హైదరాబాద్ జిల్లా తలమడుగు మండలంలో సబ్సిడీ సోయాబీన్ విత్తనాలను ఎమ్మెల్యే రాతుడు బాపురావుతో కలిసి పంపిణీ చేసిన జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాతుడు బాపురావు గారికి స్వాగతం పలికిన సుంకిడి గ్రామస్తులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి కళ్యాణం, లక్ష్మీ రాజేశ్వర్, దామోదర్ రెడ్డిలకు రైతులకు విత్తనాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం, లక్ష్మీ రాజేశ్వర్, పిఎస్సిఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, మండలంలోని నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సిరికొండ మండలంలో విత్తనాలను పంపిణీ చేసిన కేంద్రాన్ని ప్రారంభం చేసిన ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు అన్ని విధాల రసాయన ఎరువులను, నాణ్యమైన విత్తనాలను, సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు అధ్యక్షులు అమృతరావు, ఏవో జాదవ్ కైలాస్, సర్పంచ్ నర్మదా పెంటన్న, ఎంపీటీసీ సభ్యురాలు పర్వీన్, మార్కెట్ కమిటీ సభ్యులు రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.